హాయ్ ఫ్రెండ్స్, నిన్న అత్తయ్య ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొంతమంది అడిగారు మీది మీ అత్తయ్యది రిలేషన్ ఎలా ఉండేది చెప్పక్క అని చెప్పి. సో ముందు వీడియోస్లో అయితే మీకు పోస్ట్ చేస్తాను. సామ్రాణేసే వీడియో ఉంటుందిగా, అందులో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా ఇప్పుడు నేను ఇవాళ మీతో ఒక ఎప్పుడో తీసిన వీడియో అండి, గుడ్ల సేరు అంటారు కదా, దానికి సంబంధించిన వీడియోను నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఎంతమందికి ఈ గుడ్ల సేరు తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకా నాటు కోడి గుడ్లది అయితే అసలు చెప్పనవసరం లేదు, చాలా చాలా ఇష్టము. మా అమ్మమ్మ చేసేది ఇది ఎక్కువగా. మా అమ్మ కూడా అసలు ఇప్పటికొచ్చి ఎప్పుడూ చేయలేదు. సో మీలో మీ వైపు చేసుకుంటారా, సపరేట్గా వండుకుంటారా వండుకోరా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అడిగితేను ఇలా కూడా చేసుకుంటారా అని కొంతమంది అన్నారు. సో ఇలా అంటే ఇది చాలా వరకు చాలామందికి తెలియదా, అయితే చేద్దాం వీడియో అని చెప్పేసి అప్పుడు అనుకొని సపరేట్ గుడ్ల సేరు అయితే తెచ్చుకున్నాను. ఇంకా నేను కొట్టుకెళ్ళేటప్పటికి ఇలా పెద్ద పెద్ద గుడ్ల వరకే ఉన్నాయి. చిన్న చిన్న గుడ్ల సేరు ఉంటుంది అన్నమాట. అంటే ఆ కోడి యొక్క గుడ్లు మొత్తం వరుసగా కుప్ప కుప్ప ఒక ఇది ఉంటుందండి, పేకి చుట్టుకున్నట్టుగా ఉంటుంది. సో అది కూడా వేస్తారు చక్కగా క్లీన్ చేసి, కానీ అవి లేవన్నమాట, సేల్ అయిపోయినాయి. ఇది వాళ్ళ కోసం ఉంచుకున్న గుడ్లు, కొన్ని అయితే ఇచ్చారనమాట. కుదిరితే నేను ఒక 2-3 బ్లాక్స్ తర్వాత అయినా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. నాకైతే చాలా ఇష్టము ఇలా వండుకొని తినడం అంటే. సో ఒక దలసరి ముక్కుడు అంటే కొంచెం మందపాటి గిన్నె పెట్టేసుకోండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సహా. ఇవి బాగా మంచిగా ఫ్రై అవ్వని ఇవ్వాలి పచ్చివాసన అంతా పోయేదాకా. నేను ధనియాల పొడి కూడా వేసాను. గుడ్ల సెరువును కూడా ఎక్కువగా పిసికి కడగకూడదు, చక్కగా అందులో ఉప్పు పసుపు వేసేసి కుళాయి కింద పెట్టేసి మంచిగా కడగాలన్నమాట. అంతే, ఇంకా అందమించి దాన్ని కడగడానికి ఏముండదు. ఇంకా ఇదైతే ఊరికి అడగంటుతూ ఉంటుంది, కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ కలపడానికి కూడా ఉండదు అనమాట, ఎందుకంటే గుడ్లు చిదుపులు అవుతాయని. సో సేమ్ కోడిగుడ్ల కూరలాగే ఉంటుంది, కానీ ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఎంతమందికి తెలుసు, ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నామని. సో ఇంకా మీకు ఆ చిన్న చిన్న గుడ్లు ఉన్నది కూడా పెడితే అప్పుడు మీకు కొత్తగా డిఫరెంట్గా అనిపించేది. ఇలా చూస్తే జస్ట్ ఎగ్స్ది లోపల సోనాలాగే అనిపిస్తుంది, కానీ సోన కాదు, ఇది సపరేట్ గుడ్లే అలా ఉన్నాయన్నమాట. అన్ని కోళ్ళే కలిపి అన్ని గుడ్లు అనమాట. కానీ ఈసారి ఆ గుడ్ల సేరు తీసుకొచ్చి మీతో అయితే షేర్ చేస్తాను. నాకైతే చాలా ఇష్టం అందుకే ఈ రెసిపీ మీతో అయితే. అంటే నేను వండుతున్నా అంటే తెలియదు అని అన్నా కానీ, ఆహా ఇది తెలియనోళ్ళు కూడా ఉంటారా వీడియో చేయాలన్న ఆత్రుతతో, అంటే మీకు తెలియజేయాలన్న ఉత్సాహంతో ఈ వీడియో అయితే చేశానన్నమాట. చూస్తున్నారా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయో చూస్తూ ఉంటే. నాకైతే చాలా ఇష్టం అండి, మంచిగా వేడి వేడి అన్నంలో ఇంత కూర వేసుకుని తింటే అబ్బా ప్రాణం ఎక్కడో పోతుంది. ముద్దుకో గుడ్డులాగా పెట్టుకొని తినొచ్చు. ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, బుడ్డి బుడ్డి గుడ్లు ఉంటాయి కదా, అవైతే అలా తగులుతానే ఉంటాయి, మంచి టేస్ట్ వచ్చింది అనమాట. ఇంక ఇందులో వేసిన తర్వాత ఒక 10 నిమిషాల దాకా సిమ్లో పెట్టేసి మంచి ఉడకనియాలి. మంచి ఉడుకుతాయి అనమాట, పైన లేయర్ కూడా పోయి మంచి ఉడుకుతాయి. ఇదిగోండి ఇలా ఉడికిపోతాయి. సో ఇప్పుడు కొత్తిమీర అవి వేసుకొని పొయ్యి కట్టేసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. ఇంకా నిన్నటి వీడియో విషయానికి వస్తే మాత్రం నిజమేనండి, మీరు అందరు చెప్పినట్టే తల్లిని బాగా చూసుకున్న వాళ్ళు భార్య బిడ్డల్ని ఇంకా బాగా చూసుకుంటారని, అది మాత్రం నా విషయంలో నిజమైందనమాట. మా అత్తయ్యని ఎలా చూసుకున్నారేంటనే దగ్గరుండి చూసిందని నేను. సో నాకు తెలుసు ఇప్పుడు మా వారు మమ్మల్ని ఎలా చూసుకుంటున్నారనేది మీరందరూ చూస్తున్నారు కదా. సో ఇదైతే చాలా ప్రౌడ్ నాకైతే. మా ఆయన చాలా గొప్ప, మా ఆయనకంటే గొప్పలు ఇంకెవ్వరు ఉండరు నా దృష్టిలో. నా వరకైతే ఇంకా ఉండి ఉంటారు ఎవరికి వాళ్ళు, బట్ నా దృష్టిలో మాత్రం మా ఆయన చాలా గొప్ప అనమాట. మా అత్తయ్యకి చేయని సేవంటూ లేదు, మా అత్తయ్య మా ఆయనకు చూడని ఇదంటూ లేదనమాట. అర్ధరాత్రి పని చేసుకొని మా ఆయన 12-1 గంటకు వచ్చినా కూడా ఆ టైంకి వండి పెట్టిన రోజులు అయితే ఉన్నాయి. పుల్లల పొయ్యి మీద అప్పటికప్పుడు వేడివేడిగా వండి పెట్టేదంట మా అత్తయ్య. ఇంకా మా ఆయన ఆటో ఎక్కి అలా అర్ధరాత్రి ఏదైనా ఊరు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తార్ రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, 1/4 కిలోమీటర్ అయినా 1/4 కిలోమీటర్కి ఎక్కువే ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆవిడ వెయిట్ చేసేదంట. సో మా అబ్బాయి ఏమైనా తప్పిపోతాడేమో ఆటోలో అలా నిద్రపోయి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఆ టైం దాకా అక్కడ కూర్చొని మా ఆయన్ని తీసుకుని ఇంటికి వచ్చి ఆయనకి అప్పటికప్పుడు వేడి వేడిగా వండి వడ్డించి పెట్టేదంట. సో అంత బాగా చూసుకునేది. మా అత్తయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే, మా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ఇంకొకరు లేనా గురించి అంతగా చెప్తారులే, ఆ ఉంటే తెలిసేది నీకు అని చెప్పేసి పెట్టారు. మేబీ నా వరకైతే ఆ ఉన్న రోజులు సూపర్ హ్యాపీగా ఉన్నామండి. ఏమో ముందు రోజుల్లో చిన్న చిత్క గొడవలు వచ్చాయేమో, కానీ మరీ జుట్లు పట్టుకునేంత అట్లాంటివి అయితే అస్సలు వచ్చి ఉండేవి కాదు. ఎందుకంటే మా ఆయన అవి రానిచ్చేవాడు కాదు, మా ఆయన అంత బాగా చూసుకోగలడు. సో నాకు ఆ నమ్మకం అయితే ఉంది. మీరేమి ఇంకా భయపడకండి, అయ్యేన్న ఆలోచనలు తెచ్చుకోమాకండి.
ఇంకా నా బ్లాగ్ విషయానికి వస్తే ప్రిన్స్ అనేది రెడీ చేస్తున్నాము, ఇంకా ఆమె స్కూల్కి పంపించాలి. ఆమె స్కూల్కి వెళ్ళిందంటే నాకు పెద్ద పని అయిపోతుంది. ఇది ఊరు నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 5 డేస్కి ముందు తీసిన బ్లాగ్ అనమాట ఇది, అమ్మ వాళ్ళంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత. సో ఈ బ్లాగ్స్ చాలా ఉన్నాయండి మీతో షేర్ చేసుకునే బ్లాగ్స్. కానీ అత్తయ్య ఇది ఈ సంవత్సరం తొందరగా వచ్చేసింది కదా, సో ముందు ఈ బ్లాగ్ ఏ రోజుది ఆ రోజు బ్లాగ్ పోస్ట్ చేయాలి. డైలీ బ్లాగ్స్ అంటారా రొటీన్గానే ఉంటాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చేసి అటు ఇటుగా పోస్ట్ చేసినా ఏమవుదన్న ఉద్దేశంతోని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మీకు డీమార్ట్కి వెళ్ళానని చెప్పాను చూడండి, వెళ్ళొచ్చిన తెల్లారి వ్లాగ్ అనమాట ఇది. సో ఇంకా ప్రిన్స్ అమ్మకైతే మా వారు స్నానం చేయించేశారు, నేనైతే టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను, ఉప్మా చేస్తున్నాను. ప్రిన్స్కి ఏంటో ఉప్మా అంటే ఇష్టం, ఉప్మా అంటే ఇష్టం లేదనే పిల్లల్ని చూశాను, కానీ మా ప్రిన్స్ అయితే సూపర్ ఆపోజిట్ అనమాట. ఇంకా ఉప్మా కావాలి ఉప్మా కావాలంటే నేనైతే ఉప్మా చేస్తున్నాను. ఇంకా పాలకూర పప్పు చేద్దామని పాలకూర కూడా తీసి పెట్టాను. సో ఇంకా టైం లేదు, ఫాస్ట్గా చేస్తున్నాను. తీరా ఉప్మా రెడీ అయిన తర్వాత మమ్మీ నేను ఇప్పుడు తిన్నా నాకు అది లంచ్లోకి కావాలని చెప్పేసి అడిగింది. వద్దమ్మ చల్లారిపోయిద్ది అసలు తినలేవు అంటే కూడా వినకుండా కావాలంటే కావాలని చెప్పేసి ఆమె అది లంచ్కి కూడా తీసుకొని వెళ్ళింది, అంత ఇష్టం అనమాట. నేను ఇంకా టిఫిన్ సంగతి చూసుకుంటా ఉంటే మా ఆయనేమో ప్రిన్స్ అమ్మకి రెడీ చేసే ఇదిలో ఉన్నారు, అంటే స్నానం ఒకటి చేయిస్తారు, ఇంకా ఆవిడకి యూనిఫామ్ వేయడం జుట్లు వేయడం ఆవిడ రెడీ చేయడం పంపించడం అంతా నేను చూసుకుంటాను. కుదిరితే ఆమెకి వాటర్ బాటిల్ నింపడం డైరీ సైన్ చేయడం బ్యాగ్ సర్దడం వరకు మా ఆయన చూసుకుంటారనమాట. ఇంకా ఆమె స్నానం కూడా చేసి వచ్చేసింది, ఇంకా టిఫిన్ అయితే రెడీ అవ్వలేదన్నమాట. బొంబాయి రవ్వ చేస్తున్నాను, రవ్వ అయితే 2 గ్లాసులు తీసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటున్నాను అనమాట. కొంచెం పొద్దునంతా హడావిడిగా ఉంటుందండి, ఆవిడ స్కూల్కి వెళ్ళేంతవరకు ఫుల్ హడావిడిగా ఉంటుంది. ఆవిడకి టైం ఎక్కువ ఉందనుకోండి ఇంకెక్కువ లేటుగా తింటూ ఉంటుంది, లేటుగా తాగుతూ ఉంటుంది, ఎట్లయినా లాస్ట్ మూమెంట్కి ఫుల్ హడావిడి చేసిద్ది మా ప్రిన్సి. సో ఇంకా చదివే యూకేజీకే మేము ఇంత ఇది అయిపోతున్నాము. ఆ ముందు ముందు 1st క్లాసులు 2nd క్లాసులు అలా 5th క్లాస్ 10th క్లాస్కి ఇంకెంత ఇదిగా ఉంటామో ఏంటో. ఇంకేంటివి మా ఇంటి గురించి కూడా కామెంట్ చేశారు, మేము అనునాగిలో పోస్ట్ చేస్తున్నామండి, మళ్ళీ అది స్టార్ట్ చేశారు, మళ్ళీ ఏం వీడియోస్ పెట్టట్లేదని ఒకరిద్దరు కామెంట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ అనునాగిలో పోస్ట్ చేస్తున్నామన్నమాట. సో ఒకసారి అయితే చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మెయిన్ బ్లాగ్స్ అన్నీ ఇందులో పోస్ట్ చేస్తాను. డైలీ అప్డేట్స్ అంటే మీకు కాస్ట్లతో సహా జరిగే పనితో సహా క్లియర్గా అయితే అనునాగిలో అంటే ఒక సిరీస్లా స్టార్ట్ చేసుకున్నామన్నమాట. అంటే సిరీస్ అని పెద్ద పెద్ద పదాలేం కాదు, కానీ ఒక అంటే గుర్తుండేలాగే ఏ రోజున ఏ పని జరిగింది అనేది తెలుసుకోవడం కోసం తెలియడం కోసం అనునాగి ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి అయితే చూడండి. ఇంకా నిన్న అనునాగిలో పోస్ట్ చేసిన వీడియో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది, దగ్గర 400 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ వీడియోకి అయితే. భలే హ్యాపీ అనిపించిందండి నాకైతే మా హౌస్ సిరీస్ కోసం అంతమంది వెయిట్ చేస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్ కూడా 2,50,000 అయిపోయారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ కూడా ఆదరించిన ప్రతి ఒక్కరికి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని కూడా ప్లీజ్ లైక్ చేయండి. ఏదన్నా మీకుతో వచ్చిన కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఉప్మా కామన్ అందరు చేసేదే, చిన్న విషయం ఏంటంటే పల్లీల్ని కొంచెం వేపుకొని అవి వేరే ప్లేట్లోకి తీసుకోండి, నీళ్ళలో మరిగితే ఏమవుద్దంటే మెత్తగా అవుతాయి తినబుద్ధి కాదు. సో కొంచెం క్రిస్పీగా ఉండాలంటే వేపుకున్నాక తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా 2 గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకున్నామంటే 4.5 గ్లాసులకని 5 గ్లాసులకని నీళ్లు పోసామనుకోండి, చక్కగా ఉడికిద్ది, మెత్తగా అవదు గుజ్జుగుజ్జుగా, అండ్ ఉండలుండలుగా రవ్వరవ్వగా కూడా ఉండదన్నమాట. సో ఒక గ్లాసున్నర నీళ్ళైతే ఎక్కువ పోసుకోండి. నేనైతే ఒక 1/2 గ్లాసు కొంచెం ఎక్కువ నీళ్లు పోసానమాట. ఇదైతే ఉడుకుతుంది, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి అయితే వదిలేసానమాట. ఇంకా ప్రిన్సీకి అయితే స్కూల్ యూనిఫామ్ వేసాను, ఇంకా ఆవిడకి రిబ్బన్లు వేయాలి, కుదిరింది అనుకోండి రిబ్బన్లు వేస్తాను, లేదనంటే ఇంకా 2 జల్లు వేస్తాను. ఈ యూనిఫామ్ కూడా రెగ్యులర్గా వేయట్లేదు, డే బై డే వేస్తున్నాను, లేదంటే 2 డేస్ యూనిఫామ్ వేసామంటే మళ్ళీ ఒక రోజు సివిల్ డ్రెస్ వేస్తున్నాను. యూనిఫామే రెగ్యులర్గా ఉంటుంది వాళ్ళకి, అసలు ఒక్క సివిల్ డ్రెస్ డే కూడా లేదనమాట. కానీ నేను ఇంకా అలా ఉంటే ఎప్పటికీ సివిల్ డ్రెస్లు అన్ని ఇలాగే ఉండిపోతాయని అందు మార్చి అలా వేస్తున్నాను. యూకేజీ వరకే మేబీ 1st క్లాస్కి అలా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, అందుకని అలా చేస్తున్నాను అనమాట. ప్రిన్స్ అమ్మ అయితే రెడీ అయిపోయింది, ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా పెడతానమ్మ తినిపిస్తాను అంటే వద్దంటే వద్దంది, ఇంకా అమ్మ చేసిన పప్పలు ఉన్నాయి కదా, సో అవి జంతికలు అయితే పెట్టమంది బాక్స్లో అవి తింటానంది. ఇంకా ఆమెకి లంచ్కి ఉప్మా చేసుకొని వెళ్ళిపోతుంది, చూసారా ఇంకా ఉప్మా తింటా అంది. దీంట్లో కంటే మామిడికాయ పచ్చడి అంట నా టేస్ట్ వచ్చింది, వాళ్ళ నాన్నేమో పంచదార వేసుకొని తింటాడు, నేనేమో మామిడికాయ పచ్చడి వేసుకుంటా. ఆవిడ మామిడికాయ పచ్చడి అడిగిందని చెప్పేసి మామిడికాయ పచ్చడి అయితే ఒక చిన్న బాక్స్లో పెడుతున్నాను. ఇంకా మా కొత్త ఇంటి
గురించి కూడా చాలామంది మంచి మంచి సజెషన్స్ చెప్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, లోన్స్ ఎలా వస్తాయో చెప్తున్నారు, ఇంకా చాలా చాలా విషయాలకి నాకు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే చాలా ఏమంటారు, బిజీ బిజీ అయిపోయింది లైఫ్, అయితే గజ్జి బిజీ అయిపోయింది. ఇంక వీళ్ళైతే స్కూల్కి వెళ్తున్నారు, నేను టాటా చెప్పి అయితే పంపించేశాను. ఇక్కడ చిన్న పప్పి ఉంది మా సందులోకి, కొత్తగా వచ్చింది, చాలా క్యూట్గా ఉంది, నాటుది కానీ ఫుల్ హెయిర్ ఉంది, మంచి బ్రీడ్లా ఉంది, కానీ కాళ్ళకి కొంచెం ఎలర్జీలా వచ్చిందనమాట, ఎవరు పట్టించుకోవట్లేదు. సరే నేను తీసుకెళ్ళిపోతాను అంటే అప్పుడే ఇంకా కొట్ట ఆంటీ చెప్పిందనమాట, వేరే వాళ్ళు తీసుకున్నారమ్మా, వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తా అన్నారు అని అంది. సరేలే ఇంక వాళ్ళు తీసుకున్నారు కదా అని చెప్పేసి ఇంక నేను ఊరుకున్నాను, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను. అస్సలు తినట్లేదు, కానీ ఒళ్ళోకి ఎక్కడం, కూర్చోవడం, వెళ్ళడం అట్లా చాలా చేస్తుందనమాట. ఇంకా ఈలోపు లక్కీ ఉన్న మా ఆయన వస్తే ఇంకా దాన్ని అక్కడ కూర్చోబెట్టేసి నేను వచ్చేసాను అనమాట. వచ్చి హ్యాండ్స్ వాష్ చేసుకొని నాగికైతే టిఫిన్ పెడుతున్నాను. సో ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఉప్మా, మా ఆయన కూడా బాగా నచ్చింది. ఎప్పుడు నేను ఇందులో ఇంకా కాజు కూడా వేసేదాన్ని, ఈసారి కాజు లేదు అదే అడుగుతున్నాడు మా ఆయన, ఇంకోసారి వేస్తాలే అని చెప్పేసి ఇద్దరం అయితే తిన్నాం. అవన్నీ సర్దుకున్నాను. లక్కీ గడు పడుకున్నాడని పెందలాడి లేస్తున్నాడు వీడు, లెగవడం స్కూల్కి వెళ్ళే టైం కల్లా ఏమో పడుకోవడం. నాకు కూడా మంచిదే లేండి అలా లెగవడం పడుకోవడం, ఇంకా నేను నా పనులన్నీ చకచకా చేసుకోవచ్చు అనమాట, చాలా టైం ఉంటుంది, పనులన్నీ తొందరగా అయిపోయిన ఫీలింగ్ కూడా నాకు ఉంటుందని చెప్పేసి పడుకోమ్మా ఎంతసేపు పడుకుంటావని చెప్పి అవనైతే పడుకోబెట్టాను. బెడ్షీట్స్ కూడా ఉంటే అవన్నీ మడత పెట్టాను. ఇంకోటి మా టీవీ గురించి కూడా చాలామంది కామెంట్ చేశారు, టీవీ మళ్ళీ బెడ్రూమ్లో పెట్టేశామండి. ఎందుకో అలా పురుగు తిరిగిద్దిలేండి, ఇంకా మళ్ళీ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసింది. ఇంక ఇచ్చిన బట్టలు ఉంటే అవన్నీ తీసుకెళ్ళి బాస్కెట్లో అయితే వేసేసాను. పొద్దున బట్టలు ఉతికాను, అవన్నీ ముడతలు ముడతలుగా ఉంటే అవన్నీ సరి చేశాను అనమాట. అంట్లు కూడా చిందరవందరగా ఉన్నాయి, రెండు బాస్కెట్లు ఉన్నాయి, అన్నీ ఒక బాస్కెట్లోకి వేసాను. ఇంకే దండం మీద ఆరేసిన బట్టలు సోఫా మీద వేసానుగా, అవన్నీ కూడా మడత పెట్టేశాను అనమాట చక్క చక్క. సో ఎప్పటి బట్టలు అప్పుడే, 2 డేస్కి ఒకసారి అయితే 2 డేస్కి ఒకసారి, 1 డేకి ఒకసారి అయితే 1 డేకి ఒకసారి అలా అయితే ఉతికేస్తున్నాను, బట్టలు ఉంచుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా ఇంటి పని స్టార్ట్ చేసామంటే ఏదో ఒక దుమ్ము వస్తూనే ఉంటుంది, ఆరేసిన బట్టల మీద పడుతూ ఉంటుంది. సో పొద్దున్నే ఉతికామనుకోండి, మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఆరేస్తే రేపు పొద్దున్న కల్లా మళ్ళీ ఆరిపోతాయి కదా. సో అలా తీసుకోవచ్చని ఎప్పటి అప్పుడు తక్కువ ఉన్నాయి అనుకోండి, పైన దండంతో సరిపోతాయి. సో తీసేయచ్చు అని చెప్పేసి ఆరేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది దుమ్ము పట్టమని చెప్పేసి ఇంకెప్పుడే ఉతికేస్తున్నాను. మొత్తానికైతే ఈ బట్టలు కూడా ఎప్పుడప్పుడే ఉతికేయడం, ఆరేయడం, ఎప్పుడప్పుడు మడత పెట్టడం కూడా అయిపోతున్నాయి. సో బట్టలు అయితే మొత్తం మడత పెట్టేస్తున్నాను. డీమార్ట్కి వెళ్ళావు కానీ ఏం సరుకులు కొన్నావు ఏంటో చెప్పలేదు కదా అన్నారు కదా, నేను అది కూడా సపరేట్ వీడియో తీసానండి, అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా అది అప్పుడు ఏం పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఏం కొన్నాను ఏంటి అనేది కూడా. ఇంక ఇప్పుడు మడత పెట్టిన బట్టలు కూడా వాటి ప్లేస్లో అయితే పెట్టేశాను, ఇంకా ఏ షెల్ఫ్లో ఆ షెల్ఫ్లో ఎవరు బట్టలు వాళ్ళకైతే పెట్టేశాను అనమాట. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు తోచిన కామెంట్ ఏదైనా ఒకటైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవన్నీ సర్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి స్నానం చేసి అయితే వచ్చాను, తల స్నానం చేశాను. నేను ఏం చేస్తే అది చేస్తుందండి లక్కీ, అందుకే హెయిర్ ఇలా దులుపుతున్నాను, ఆమె కూడా దులుపుతుంది అనమాట. తీసుకొచ్చి హెయిర్ అయితే ఇలా వేసాను, ఇది వేసినప్పుడు ఒకటి గుర్తుంది నాది లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంతా ఇలా ముందుకేసుకొని సెల్ఫీలు దిగేవాళ్ళు, ఆడేసి అయితే గుర్తొచ్చాయి. అలా ఎవరైనా చేశారా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నాకు ఆడేసి గుర్తొచ్చి మా ఆయనకి చెప్పాను అనమాట, కాసేపు లక్కీ గార్డ్తో ఆడి రెడీ అయ్యి మాత్రం నేను డీమార్ట్ నుంచి ఏం తెచ్చుకున్నాను చూపించేశాను, చూసేయండి ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తానికి డీమార్ట్కి నిన్న వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వచ్చాము, దగ్గర దగ్గర 10:11 అలా అయింది. ఇంకా ఇదిగోండి నేను తీసుకున్న సరుకులు చూపిద్దామని చెప్పేసి జామెట్రీ బాక్స్ ప్రిన్స్ అమ్మకి స్కూల్ స్టార్టింగ్లో తీసుకున్నాను, బాగా పాడైపోయింది అనమాట, పాపం అయినా ఒక్కసారి కూడా అడగలేదు. ఇంకా నాకు తీసుకోవాలనిపించేసి తీసుకున్నాను అనమాట. ఇది తీసుకునేటప్పుడు అంది మమ్మీ, ఇది వద్దు మమ్మీ నాకు పాలన కావాలని అప్పుడు చూపించింది, వద్దొద్దు నేను చెప్పింది నేను తీసుకుని తీసుకోబెట్ట అలా అంటే అవి 200 300 అలా ఉన్నాయి అనమాట, అంత అవసరం లేదు. సో అందుకే 80 రూపీస్ పెట్టయితే తీసుకున్నాను అనమాట, గేమ్ ఆడుకుంటే చక్కగా తీసుకోవచ్చు, బాగుంది క్వాలిటీ బాగుంది, సూపర్గా ఉంది. డీమార్ట్లోకి కొత్త ఐటమ్స్ సూపర్ వచ్చాయి, ఆ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి, నాకు ఇదే బాగా నచ్చాయి అనమాట. సో ఎప్పుడైతే తీసుకుంటానా అని అనిపించింది. మా ఆయన వాడి జోలికి వెళ్తే ఇంటికి వెళ్ళాక రొట్టెలు కర్రీ తిరిగిద్ది అక్కడ, అందుకే సైలెంట్గా వచ్చేసాను, మరీ అలా చెప్పలేదు కానీ వద్దుగానే రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట, అందుకే తీసుకోలేదు. ఇంకా ఇది ఉప్మా రవ్వ అండి, ఆల్రెడీ పొద్దున ఉప్మా చేశాను కదా, అందులోకి వాడేసాను అనమాట, అందుకే ప్యాక్ చేసి ఉంది. ఇంకా మనకి ఇలాంటి హోమ్ బేకర్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము, చాలా రీజనబుల్కి మంచి క్వాలిటీవి వచ్చాయన్నమాట, జస్ట్ 69 రూపీస్ అవి ఈచ్. సో అందుకే ఈ 2 పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి. ఇంకా నేను మీషోలో ఫ్లిప్కార్ట్లో అలా ఆర్డర్ పెట్టినవి చాలా ఉన్నాయి మీ దగ్గరికి, అవి తీసుకురాలేదు. అంటే బ్యాంగిల్ స్టాండ్ కానివ్వండి, హోమ్ డెకర్ ఐటమ్స్ ఇక్కడ వస్తాయన్నమాట, అవి చిన్న చిన్న స్టాండ్స్ అవి కానివ్వండి,
ఉడేంది ఉయ్యలా ఉంటుంది. సో అది కానివ్వండి, అలా చాలా తీసుకున్నాను, మీ ముందుకెళ్ళి తీసుకురాలేదు, త్వరలో తీసుకొస్తాను, వన్ బై వన్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చూపించుకుంటూ వస్తాను. అండ్ స్నాక్ ఐటమ్స్ చేయడం సాయంత్రం ఆపేస్తాం కదా, అందుకే ఫ్రెండ్స్ అమ్మ కోసం పిజ్జా చేద్దాం సాయంత్రం అని చెప్పేసి పిజ్జా బేస్ సైడ్ తీసుకున్నాను అనమాట. సో వాటిలో కావాల్సిన చీజ్, చీజ్ స్లైస్లు అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవే కాదు, ఇంకా కొన్ని స్నాక్ రెసిపీస్ అనుకున్నాను. సో వాటి కోసం ఇంకా వీళ్ళ పిల్లలకి చాక్లెట్స్ తీసుకున్నాను, మిల్క్ మిస్ బా మిల్కీ బార్ జర్. ఇదెందుకురా నాకు కదా వడైపోయాడు, కొత్త ఐటమ్స్ వచ్చాయన్నాను కదా, అందులో ఇదొకటి అనమాట. సో చాలా బాగా నచ్చింది. నేను ఇందులోనే రెడ్ కూడా తీసుకున్నాను, అది 99 స్టోర్లో తీసుకున్నాండి, జోయో కంపెనీది బ్రాండ్. 99 రూపీస్కి బాస్కెట్ వచ్చింది. నాకు ఈ బాస్కెట్ చూడగానే ప్రిన్సమ్ ఈ మధ్య షాప్లకి అలా వెళ్తుంది కదా, సో ఇది ఇచ్చి పంపించవచ్చు అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. దానికి ప్లస్ దీంట్లోనే క్యారెట్ బాక్స్ ఖర్చు పెట్టిన లంచ్ కూడా బాగుంటుంది, చిన్న బాస్కెట్ అని చెప్పేసి ఎందుకో బుజ్జిగా నచ్చింది అనమాట. సో ఇదైతే తీసుకున్నాను 99 రూపీస్ అనమాట. ఈ కలర్ రేర్ కాబట్టి ఈ కలర్ తీసుకున్నాను, ఇది వాయిలెటే ఉండే వాళ్ళ దగ్గర. సో రెండు తీసుకున్నాను. ఇంకా స్నాక్ ఐటమ్స్ అరే అరే నిన్న చూడాలా, నేను చూపించేది చూడాలా, జరుగు జరుగు జరుగు. ఇంకా స్నాక్ ఐటమ్స్ స్టార్ట్ చేస్తాను అన్నాక, సో దానికి బ్రెడ్ అనమాట. సో ఐటమ్స్ చేయడానికి అందుకని ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను, నిదానంగా స్టార్ట్ చేసి చేయించడానికి. ఇది కూడా దానికి అనమాట, పావు బాజీనే చేస్తాను, అందుకే బన్ను తీసుకున్నాను. ఇంకా ఇదిగోండి, ఈ పల్పీ ఆరెంజ్ నేనే తీసుకున్నాను, ఎప్పుడన్నా ఎవరైనా వచ్చిన తాగడానికి నాకు తాగడానికి ఉంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇష్టం అండి, ఈ మధ్య అసలు సాయంత్రం ఆఫీస్ అంత దగ్గర ఇలాంటివి బాటిల్స్ కొనుక్కోక ఇంట్లో పెట్టుకోక తాగక చాలా అంటే చాలా డేస్ అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయింది అనమాట. ఎందుకో నేను చూడగానే కొనుక్కోవాలి అనిపించింది, అందుకనే సొప్పరేసాను అనమాట. ఇంకా ఇంట్లోకి లిక్విడ్ అయిపోయింది బట్టలది, సో జెంటిల్ తీసుకున్నాను చెప్పాను కదా, ఇది ఫ్రాగ్రెన్స్ బాగుంది ప్లస్ మంచిగా మురికి వదులుతుంది అనమాట, అందుకే తీసుకున్నా. అరే లైట్ పడింది రా, ఏంట్రా ఇది, ఇట్లా కూర్చో ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చోరా. ఇదిగోండి ఈ లిక్విడ్ అయితే తీసుకున్నాను జెంటిల్, ఏమైంది ఆపేమేమో అనుకున్నాను, ఇంకేమేమో మీకు తెలుసు కదా నేను ఇంట్లోకి బియ్యము 5 kgs 10 kgs అలా తీసుకుంటానని. సో సోనా మైసూరి అంట తక్కువ కాస్ట్లో లూజ్ అమ్ముతున్నాను అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఒక 4 kgs వచ్చాయి, 4 kgs అయితే తీసుకున్నాను. ఇది నాకు కేజీ వచ్చేసి 51 rupees పడింది అనమాట. సో ఈ బియ్యం మా బాపే తీసారి గట్టిగా అన్నాడు, తీసుకోపో బుజ్జి మంచిగా ఉండే బియ్యం అని చెప్పి తీసుకోమన్నా కూడా నేను తీసుకురాలేదు, ఏంది వాటర్ క్యాప్ లేదు. సో ఫ్రెండ్స్ అమ్మది బాటిల్లో 2 bottles అయిపోయాయి, రెగ్యులర్గా యూస్ చేస్తుంది. సో ఎందుకో ఇంకా ఒక బాటిల్ తీసుకున్నాను, ఆవిడ కోసం ఒక బాటిల్ తీసుకున్నాను, ఒకటే బాటిల్ 19 rupees అది. ఇంకా పంచదార లేదండి ఇంట్లోకి, పంచదార తీసుకున్నాను, ఇది ఈ ప్యాకెట్ తీసుకున్నాను, ఇది కుర్కురే 2 రకాలు అనమాట, ఆయిల్ ప్యాకెట్. ఇది గరాటాలు ఆయిల్స్ పోయడానికి వాడి వీడికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. పైన ఇది ఒక బుక్ పెయింటింగ్ బుక్ అనమాట, ప్రిన్స్ అమ్మ పెయింటింగ్ బుక్ తీసుకుంది, ఏదో మిస్ అవుతుంది, ఏం మిస్ అయింది. సో ఇవ్వండి, నేను డిమార్ట్లో షాపింగ్ చేసి తీసుకొచ్చిన వస్తువులు అయితే ఇవి సరుకులు. వీటన్నిటికీ బిల్ వచ్చేసి ఒక 30 అయింది. ఇదిగోండి ఇంకొక 2 ప్యాకెట్లు వీడు తీశాడు, అందుకే కనపడలేదు. ఇది కూర్చో ఇదిగోండి, ఇది ఏంటంటే డాట్స్ని కలుపుతూ డ్రాయింగ్ వేయాలన్నమాట. ఫ్రెండ్స్ అమ్మకి ఇష్టం ఎప్పుడు వెళ్ళినా ఒక బుక్ కొనుక్కొచ్చుకుంటుంది. సో ఇది 15 rupees అనమాట. వీటన్నిటికీ బిల్ వచ్చేసి 1500 ఏమో అయింది అనమాట. ఇంకా ఇదండి మా నెల వారి సరుకులు, పప్పుడు ఇప్పుడైతే ఏం తీసుకోలేదు, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. జరుగు మా పంచదార అయితే అసలు లేదు, బియ్యం అసలు లేవన్నమాట. సో అందుకని తీసుకున్న ఆయిల్ కూడా లేదు. అంతేనండి, మళ్ళీ ఒక 2 weeks అలా వెళ్తాను కదా, 15 days అందుకని ఏం తీసుకోలేదు. ఈ 15 days ఉన్న సరుకులు అయిపోతాయి, అప్పుడు మంచి కొంచెం భారీగా మంచి బడ్జెట్లో తీసుకుంటాను. సో ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక కామెంట్ హార్ట్ సింబల్ స్మైల్ సింబల్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నన్ను సపోర్ట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై, ఆల్ ఆఫ్ యూ.